नमस्ते नेनु मी जर्नलिस्ट मदन मोहन वेलकम टू अवर मदन न्यूज चैनल राष्ट्रमलो आई मीन उम्मडी आंध्र प्रदेश लो गत दादापुगा गत मूड दशाब्दालुगा राजकीयालनु मनं परिशीलिस्ते अप्पटिकी इप्पटिकी एंतो दिगजारुडुतनं कनिपिस्ता उंदी सुमारुगा मूड दशाब्दाल क्रितं अंटे एनटी रामाराव दिवंगत मुख्यमंत्री एनटी रामाराव कोट्ल विजयभास्कर रेड्डी अलागे माजी मुख्यमंत्री टंगुटूरी अंजय्य भवनम वेंकटराम मरी चेन्नारेड्डी नाटि परिस्थितुलनु इप्पटि परिस्थितुलनु चूस्ते राजकीयाल्लो मुख्यंगा अधिकार पक्षंपै ప్రతిపక్షం సహజంగా వ్యవహరించాల్సిన నిర్ణయాత్మక విషయంలో పూర్తి స్థాయి తిరోగమన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యంగా నేటి తరానికి అంత అవలోకనం కాకపోవచ్చు, కానీ దాదాపుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసు ఉన్న వారికి ఇది స్పష్టంగా అవగతమే. ఎందుకంటే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, అలాగే ఇందాక చెప్పుకున్నట్టే మాజీ ముఖ్యమంత్రులు దివంగత నేతలైన మాజీ ముఖ్యమంత్రులు అటు టీడీపీ రాష్ట్రంలో మనము అధికార పక్షంగా పరిశీలిస్తే సుదీర్ఘం కాలం పాటు అధికార పీఠాన్ని అనుభవించి అధికార పీఠంలో కూర్చున్న రాజకీయ పార్టీలలో ఒకటి కాంగ్రెస్ అయితే రెండు తెలుగుదేశం. అటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షం కూడా అధికార పక్షంపై పాలనాపరంగా ప్రజా సమస్యల పరంగా అలాగే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి కనిపిస్తే అంతవరకే విమర్శలు ప్రాధాన్యత స్థాయిలో ఉండేవి. కానీ వ్యక్తిగత జీవితాలను తూర్పారబడుతూ ప్రజలు ఈసడించుకునేలా ఆరోపణలు ఉండేవి కావు. అలాగే అధికార పక్షం కూడా ప్రతిపక్షం తమను విమర్శించినప్పుడు అవి సహేతుకంగా ఉన్నప్పుడు వాటిని సహృదయంతోనే ఆహ్వానించేవారు, తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించేవారు. ఆ విధంగా ముందుకు పోతున్న తరుణంలో సుమారుగా ఒక దశాబ్ద కాలం అంటే ఒక 10 సంవత్సర కాలం నుంచే రాష్ట్రంలో ముఖ్యంగా అటు తెలంగాణలో చూసుకున్నా ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా విభజిత ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా రాజకీయాలు జుగుప్సాకరంగా తయారవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ మేరకు పరిస్థితి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మునిపెన్నడూ చూడలేదంటున్నారు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న నాయకులు ప్రతిపక్షంలో ఉన్నవారిని, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అధికార పక్షంలో ఉన్న నాయకులను విమర్శించినప్పుడు అవి వ్యక్తిగత దూషణకు ప్రాధాన్యమిస్తూ వారి జీవితాలలో వారి కుటుంబాలలో మహిళలను కించపరుస్తూ ఇంకా చెప్పుకోవడానికి ఎబ్బెట్టుగా అనిపించేటట్టుగా విమర్శిస్తుంటే ఆ నాయకులు విమర్శించడాన్ని ఆ పార్టీ అధినేతలు చూస్తున్నా వారికి కళ్ళెం వేయకపోవడం చూస్తే వారు కూడా ప్రోత్సహిస్తున్నారా అన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతూ ఉంది. ఈ కోణంలోనే నేడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి లభిస్తున్న ప్రాధాన్యత కంటే కూడా ఆ ఉభయపక్షాలు ప్రతిపక్షం అధికార పక్షంపై వ్యక్తిగత ఆరోపణలు దూషణలు రోజు రోజుకు శృతి మించి లక్ష్మణరేఖ దాటి ముందుకెళ్తున్న వైనమే ప్రాధాన్యత సంతరించుకుంటోంది తప్ప ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ గతంలో ఎలాంటి అభివృద్ధి చేసింది, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఎటువంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తుంది అన్నదానికంటే కూడా ఈ విమర్శలే ప్రజల్లో ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఏదేమైనా కానీ
ముందు ముందు కూడా ఈ విమర్శలు ఇలా వ్యక్తిగత దూషణలకు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళలో ప్రతిపక్ష నాయకుడైన ప్రతిపక్షంలో ఉన్న ప్రధానమైన మాజీ మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు అధికారపక్ష నాయకుడిపైన అధికారంలో ఉండే మంత్రులపైన ఆ వ్యక్తిగత దూషణలు శృతి మించి లక్ష్మణరేఖ దాటి జుగుప్సాకరంగా ఉన్న ఆరోపణలు చూస్తుంటే రాబోయే తరాలు రాజకీయాలంటే ఇలాగే ఉంటాయా అనుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఇప్పటికైనా రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సాధారణం ఒకపారి అధికారంలో ఉన్నవారు మరుసటి ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలోకి రావచ్చు సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే ఎదుటి పక్షంపై జుగుప్సాకరంగా విమర్శలు చేసినంత మాత్రాన అది ప్రజా ఆమోదాన్ని పొందలేవు కేవలం అభివృద్ధి పనులను సాధించడం తద్వారా ప్రజల మెప్పును పొందడం ద్వారానే సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో మనగలమనే సత్యాన్ని రాజకీయ నేతలు రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు